అయిన అంబేద్కర్ను కూడా అవమానపరచడమే ఈరోజు తెలంగాణ సిద్ధించింది అంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణ ద్వారానే సిద్ధించింది అది అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ద్వారానే సిద్ధించింది మనకు ఈ తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అద్భుతం అని చెప్పాడు ఏదైతే ఇప్పుడు ఈ చట్టాలు తీసుకొచ్చారో ఈ రాజ్యాంగం నుంచి తీసుకొచ్చారు ఈ తెలంగాణ ఏర్పడడం కోసం కూడా ఈ రాజ్యాంగం అవసరమైంది ఇప్పుడు ఏటు దాటినాక ఏటు మల్లన్న ఏరు దాటినాక బోడి మల్లన్న అంటూ మాట్లాడుతున్నాడు ఇది చాలా అవమానకరం ఈ విషయమై బీజేపీ తరఫున జై భీమ్ అని ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది ప్రతి పల్లె పల్లె కూడా దీన్ని తీసుకుపోయి ప్రజల్లో ఈ రాజ్యాంగ సవరణ మళ్ళీ ఇట్లా మాట్లాడి కూడా చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను రాజ్యాంగం మీద ప్రపంచదేశాలన్నీ మెచ్చుకున్న రాజ్యాంగాన్ని కూడా ఆయన కిచ్చపరుస్తూ వేరే రాజ్యాంగం రాయాలంటుడు ఆయన ఏం రాజ్యాంగం రాస్తాడో ఏం చెప్పచ్చు ఈ తెలంగాణ ఎట్లా సంక్రమించింది ఎట్లా వచ్చింది కూడా భారత రాజ్యాంగం ప్రకారమే వచ్చింది అది కూడా అంబేద్కర్ చేసిన రాసిన రాజ్యాంగం ప్రకారమే రావడం జరిగింది కానీ దాన్ని కిచ్చపరుస్తుందంటే మొత్తం యావత్ భారతదేశాన్ని మొత్తం ప్రతి పౌరుణ్ణి కూడా ప్రతి రాజ్యం ప్రతి రాజ్యాంగాన్ని కిచ్చపరుస్తుందంటే దేశాన్ని మొత్తం ప్రజాస్వామ్యాన్ని కిచ్చపరిచినట్టు ఆయనకు తగిన బుద్ధి చెప్పే రోజు తొందరనే వస్తాయి మోడీని కూడా విమర్శిస్తుండే టోపీ పెట్టుకుంటుండే ఈయన టోపీలు పెట్టుకోలేదా ఓల్డ్ సిటీ పోయి రూమాల టోపీ పెట్టుకొని ఓట్ల అది ఓట్ల ప్రక్రియ ఇక్కడక్కడ చేస్తుండు మోడీ అని అంటుండు మోడీని కించపరచడం కూడా అది సమంజసం కాదు ఇంకోటి ఏంటి అంటే అన్ని కేసీఆర్ ఏంటి అంటే వంకర మాటలు వంకర బుద్ధులు ఆయన బుద్ధులు ఎటువంటి అంటే గద్దెనెక్కేదాకా దళితుని సీఎం చేస్తానన్నాడు మూడు ఎకరాల భూమి అన్నాడు ఇంకేమేమో అన్నాడు ఇవాళ రాజ్యాంగ నిర్మాతనే బిఆర్ అంబేద్కర్నే విమర్శిస్తుండే ఆయన నిజమైన స్వభావం ఏంటిదో బయటపడ్డది ఈ ఆయన ద్వారానే ఏంటంటే అతి తొందరలోనే ఆ వంకర మాటలు వంకర బుద్ధికి బీజేపీ శ్రేణుల ద్వారా సమాధానం చెప్పడం జరుగుతుంది గద్దె దించడం జరుగుతుంది లేదు ఆయన ఉద్దేశం ఏంటిది అంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేసి ఈయనేదో తురుష్కులకో లేకుంటే ఇంకెవరికో రాజ్యాంగాన్ని అప్పజెప్పే విధంగా మాట్లాడుతూ ఇది చాలా ఏంటంటే చాలా ఖండించదగ్గ విషయం ఖండించాలి కేసీఆర్ను నిందించాలి ఖండించాలి తగిన బుద్ధి చెప్పాలి క్రిస్మస్ రాష్ట్రం లాగా ఆయనకి ఏం చేస్తుండో ఏమో ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడుతుండో ఏమో మన ప్రెస్ మీట్లంటే ఉన్న మనిషి సీఎం హోదాలో ఉన్న మనిషి మొత్తం తెలంగాణనే కింద ప్రశ్నలు మాట్లాడుతుంది ఆయన తెలంగాణకు ఫస్ట్ మొదటి పౌరుడై ఉండి కూడా ఇట్లా విమర్శించడం ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం వ్యంగ్యంగా మాట్లాడడం వంకరగా మాట్లాడడం వంకర బుద్ధితోటి మాట్లాడడం ఇవన్నీ కూడా అతి త్వరలో భస్మాసురు హస్తం లాగా ఆయన చెయ్యి ఆయన నెత్తి మీద పెట్టడం జరుగుతుంది ఆయనకు తగిన శాస్తి జరుగుతుందని ఈ ద్వారా మీ ద్వారా మేము తెలియజేస్తాం. రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర నాయకులు మా దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందనరావు గారి ఆదేశాల మేరకు భారతీయ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దేశ 140 కోట్ల ప్రజలను హక్కులను కాలరాసే విధంగా రాజ్యాంగాన్ని కూడా పక్కతో వట్టించి కొత్త రాజ్యాంగం పేరుతో అంబేద్కర్ గారు శ్రమించి దేశ ప్రజల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం రాజ్యాంగాన్ని కలిపి రాసి ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించిన రాజ్యాంగాన్ని ఈరోజు అవమానపరిచిన దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హెచ్చరిస్తున్నాం బిడ్డ. నువ్వు కాదు నీలాంటి 100 చంద్రశేఖరరావులు వచ్చిన రాజ్యాంగంలో ఉన్న ఒక్క చట్టాన్ని కూడా నువ్వు కదిలింపలేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం కూడా ఆ రోజు రాజ్యాంగాన్ని రాసి యాక్ట్ 3 ప్రకారమే చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. మర్చిపోయి సోయి తప్పి భారతీయ జనతా పార్టీ నువ్వు చేసిన కుంభకోణాల కోసం ఏడ బయటపడతాని పిచ్చిలేసి తాగవద్దు సన్నాసి నువ్వు రాజ్యాంగాన్ని సమరించే హక్కు నీకేడుందని నీకు ప్రధానమంత్రి మీద విమర్శించే హక్కులు కూడా నీకు లేదు. బడ్జెట్ పేరుతో ప్రధానమంత్రిని కూడా నువ్వు విమర్శించావంటే సోయి తప్పిన దద్దమ్మ. నీకు ప్రధానమంత్రి కావాలంటే అక్కడ రాష్ట్రాల్లో పోయి నువ్వు రాజకీయం చేయి పూటకో మాట రోజుకో మాట చెప్పి దళితుల హక్కులను కారాసి దళితులకు అనేక రకమైన హామీలు ఇచ్చి ప్రతిసారి దళితులను కనుమరుగ చేసే విధంగా దళితుల ఆత్మగారాన్ని తగ్గించింది కాకుండా నువ్వు కూడా ఈరోజు చట్టాన్ని కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని నువ్వు ఇలా అంబేద్కర్ని అవమానపరుస్తున్నావు ఈరోజు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నావు ప్రపంచ దేశాలు కూడా ఇలా రాజ్యాంగాన్ని గౌరవించి ప్రతి ఒక్క చట్టాలు కూడా నువ్వు అది ఏ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి నువ్వు సీఎం కూర్చోగొక్కున్నావో అది మర్చిపోయి మళ్ళీ నువ్వు కొత్తగా రాజ్యాంగం రాష్ట్రానికి దేశంలో
డెబ్బై వేల పుస్తకాలు చదివిన సోయి తప్పిన రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఎడగేస్తావు, డెబ్బై వేల పుస్తకాలు చదివినావు, నీకు డెబ్బై వేల పుస్తకాలు చదివిన నీకు రాజ్యాంగాన్ని ఆ రోజు చదివినప్పుడు రాయాల్సింది పోయి ఈరోజు అంబేద్కర్ కానీ ఈరోజు 30-40 నీకు స్థానంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు దిగిపోయినా కానీ రాజ్యాంగాన్ని దళితుల గౌరవాన్ని తగ్గించలేరు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆ దళితులకు అనేక రకమైన హామీలు ఇచ్చి ఈరోజు దళిత బంధు పేరుతో కూడా అటు నాయకులు మండల కమిటీ నాయకులు పెద్దలు అందరం ఈరోజు మౌన దీక్ష చేస్తున్నాం. ఈ దీక్ష నీ ప్రగతి పైన కూడా దీక్ష చేసి నీ దొరగడిలను పడగొట్టేదాకా కూడా దళితులము కంకణ పిడిగై నేను పరిగెత్తించుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా కల్వకుట్ల కుటుంబానికి హెచ్చరిస్తున్నా. రావునే మాధవ్, నేను రఘునందన్ రావు గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కేంద్రంలో మరి నిరసన దీక్ష చేయడం జరిగింది. మరి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అనుసరణీయమే కావు. ఎందుకంటే మరి రాజ్యాంగము ఈరోజు భారతదేశానికి మరి పౌరసత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఒక ఆత్మ లాంటిది రాజ్యాంగం. అది ఆ రాజ్యాంగాన్ని విమర్శించడం అనేది అనైతికం. సరే ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు అవన్నీ చూసుకుంటారు. ఇవాళ దేశంలో నువ్వు మరి ఈ ఒక అనుచిత వ్యాఖ్యలు చేసి గొప్పని కావాలని చూస్తున్నావు, మరి అది ఎంతవరకు కూడా సమంజసమని అడుగుతున్నాం. ఇప్పటికీ నువ్వు ఇచ్చిన ఎన్నో రకాల హామీలు నెరవేర్చకపోగా హైదరాబాద్ నగరంలో అంబేద్కర్ విగ్రహం కట్టిస్తా అని చెప్పినావు. ఆ రకంగా కూడా నువ్వు అంబేద్కర్ను అంబేద్కర్ ఆశయాలను కూడా నువ్వు ఇప్పటి కూడా మరి కనుమరుగు చేసే విధాలా తయారను. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా రాబోయే రోజుల్లో జరుగుతామంటూ భారతీయ జనతా పార్టీ పట్టిన మరి మేము తీవ్ర నిరసన తెలుపు. మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని దించి భారతీయ జనతా పార్టీ మరి వచ్చేలా మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మేరకు అలాగే విభాగ శాసనసభ్యులు మాధవనే రఘునందరావు అన్నగారి పిలుపు మేరకు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారికి దుబ్బాక నుంచి మొదలైన టెన్షన్, ఎందుకంటే అప్పుడు ఒక్కడు నిలబెట్టినా గెలుస్తా అన్న కేసీఆర్ ఈరోజు హుజురాబాద్ పోగానే దళిత బంధు పెట్టుకున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిని దళితునే చేస్తా అన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఏది కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ఈరోజు ఆయన సోయి తప్పి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? రాజ్యాంగాన్ని మార్చాలంటున్నాడు. ఆయన ఇంటి కోసం మార్చాడా? ఆయన దేశ ప్రజల శ్రేయ చూస్తున్నాడా? ఆయన కుటుంబ పాలన చూస్తున్నాడా? ఒకసారి జనాలు అందరూ చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా కేసీఆర్ను గడిలకు తోసేస్తామని భారతీయ జనతా పార్టీని తెలియజేస్తుంది.